హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదని కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఎలక్షన్కి సంబంధించిన కోడ్ అనేది రాబోతున్నట్లు, దీనికి సంబంధించి కోడ్ అనేది వచ్చినట్లయితే వాలంటీర్లకి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది పంపిణీ చేయకూడదని కొంత సమాచారం అయితే రావడం జరిగింది. వాలంటీర్లు కనుక ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేయలేకపోయినట్లయితే, అంటే దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కనుక వచ్చినట్లయితే, ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత వాలంటీర్లు కనుక ఈ యొక్క విధుల్లో పాల్గొనకూడదని ఇన్స్ట్రక్షన్స్ కనుక వచ్చినట్లయితే, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన డబ్బులను ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే ఇంటి వద్దకే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయాలా అనే దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ మాత్రం ఇంటికి వచ్చే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే చాలా వరకు సమయం అనేది పట్టేదానికి అవకాశం ఉంది. అంటే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసేదానికి అవకాశం అనేది ఉంది. వాలంటీర్లు కాబట్టి ప్రతి ఇంటికి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది కొంతమందికి ఉంటాయి కాబట్టి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా పెన్షన్ అయితే ప్రస్తుతం అయితే అందజేయడం జరిగింది. ప్రస్తుతం సచివాలయంలో కొంతమంది మాత్రమే సమస్య అధికారులు ఉంటారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయాలంటే మాత్రం చాలా వరకు సమయం అనేది పడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది 10వ తేదీ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు, వీలైనట్లయితే ఈ యొక్క తేదీలు కూడా పొడిగించడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. మనకు ఏప్రిల్ నెలకు మాత్రం పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక అప్డేట్లు అయితే చోటు చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా మాత్రం వాలంటీర్ల ద్వారా మాత్రం పెన్షన్ అయితే పంపిణీ అనేది చేయకపోవచ్చు. దీనికి సంబంధించి సచివాలయంలోని సిబ్బంది ద్వారా మాత్రమే వచ్చే నెల పెన్షన్ల పంపిణీ అనేది 10వ తేదీ వరకు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.